మొన్నటి దాకా మోడీ గ్యారంటీ అని జబ్బలెగరే చెప్పినటువంటి మోడీ మళ్ళా నిన్నేమంటాడు, మోడీకా గ్యారంటీ అంటాడు. మోడీకా గ్యారంటీ అని వాళ్ళు ఒక మరి ఏదో సంకల్ప పత్రాన్ని కొన్ని గ్యారంటీలు తీసుకొచ్చారు. ఆ సంకల్ప పత్రాలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ, కాంగ్రెస్ మాట ఏదైతే చెప్తారో అది తప్పక చేసి తీరుతున్నటువంటి నమ్మకం ప్రజలలో ఉంది. కాబట్టి మొన్న జరిగినటువంటి ఇప్పటికే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మొగ్గు ఉంది, గెలవడానికి 100% ఉందని తెలిసి ఒక దిక్కు పాకిస్తాన్ అంటాడు, లేకుంటే ముస్లిం హిందూ అంటాడు. అది లాస్ట్ కి ఇప్పుడు ఏమంటాడు, కాంగ్రెస్ వస్తే ఆడోళ్ళ మీద పుస్తలు గుంజుకపోతాను అంటారు. అయ్యా నీ పాలనలో, నీ పాలనలో బంగారం కొందామంటే ధర పెరిగింది, నీ పాలనలో బట్టలు కొనుక్కుందామంటే జిఎస్టి వేసినావు, పాల ప్యాకెట్ కొనుక్కుందామంటే జిఎస్టి వేసినావు, సచ్చిన శవాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్ళామంటే జిఎస్టీలు వేసినావు, పుడితే పన్ను, చస్తే పన్ను, పిల్లగాడు తాగే పాల మీద పన్ను, కట్టుకునే బట్ట మీద పన్ను, అన్నిటి మీద పన్ను లేసి దోసి 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 ఈ రాష్ట్రంలో ప్రజలను పేద బీద సాధని తేడా లేకుండా పన్ను లేసి దోచుకొని నీ దోస్తులకు దోచిపెట్టిన చరిత్ర నీది, మాది కాదు. పేదోళ్ళు బతకడం కోసం, పేదింటి బిడ్డలకు ఉపాధి కల్పించడం కోసం 100 రోజుల పని చట్టాన్ని తెచ్చింది. ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పంచి ఆత్మగౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఆత్మగౌరవంతో బతకడం కోసం ఇల్లు కట్టించింది కాంగ్రెస్. ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరినీ అడుగుతున్నా, ఒక్కటన్నా ఒక్కటన్నా మీ ఊర్లో బీజేపీ ఇల్లు కట్టించిందా? రేపటి నుంచి చూడండి, కట్టిందా? కట్టించిందా? ఈ బీజేపీ వచ్చిన తర్వాత పేదవాళ్ళు కనీసం వంట చేసుకున్న మా అక్కలు 500 కాంగ్రెస్ ఇచ్చింది అన్నాడు కేంద్రంలో గ్యాస్ సిలిండర్. ఈ బీజేపీ వచ్చినాక 1200 పెంచింది. ఇది నీ దోపిడీ. ఈ రోజు మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, కనీసం ఉద్యోగాలు ఇవ్వడం దేవుడు ఎరుగు. కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ కాలం నుంచి ఈనాటి వరకు తెచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా నీ దోస్తులు ఆదాని అంబానీలకు దోచిపెట్టి కంపెనీలను వాళ్ళకు దోషించిన చరిత్ర నీది, మాది కాదు. కాబట్టి ఇక్కడ దోపిడి దొంగలు అంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా దోచుకునే సరిపోదని ఇంకా దోచుకోవడం కోసం 3వ సారి కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడటువంటి సోదరులు ఒక్కటే అడగండి, మీ ఊర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి? ఉపాధి ఎంతమందికి వచ్చింది? లాస్ట్కు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 100 రోజుల పనిని కూడా ఇవాళ 42 రోజులకు తగ్గించి కనీసం కూలి కూడా పడకుండా చేసినావు. రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తుంది, ఖచ్చితంగా 100 రోజుల కూలీలకు 400 పెంచుతామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మహిళలకు మరి ఇవాళ గ్యాస్ కనెక్షన్ 500 ఇచ్చి కుటుంబ భారాన్ని తగ్గించినటువంటి ఘనత, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత, ఇవన్నీ కూడా చేస్తుంటే సహించలేక తట్టుకోలేక కులాల పంచాయతీ, మతాల పంచాయతీ లాస్ట్కు మరి కాంగ్రెస్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ మోడీ ఇవాళ చస్తే కూడా పన్నేసేటువంటి దరిద్రులు ఇక్కడ ఎవరు లేరు. పిల్లగారు రాసుకునే పెన్సిల్ పెన్సిల్ గీకే చాక్మార్ చాక్మార్ మీద కూడా ట్యాక్స్ కట్టినటువంటి చరిత్ర నీది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంది, పేదలకు రుణమాఫీ చేసింది, రైతన్నలకు రుణమాఫీ చేసింది, పేదలను ఆదుకున్న తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరూ కూడా కడియం కావ్య ఒక విద్యావంతురాలు, మరి ఒక రాజకీయ కుటుంబం, ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేసి ప్రజలంటే ఏంటో అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి మన సీఎం గారు, మన పార్టీ గారు, పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు రేపు రాబోయే కాలంలో ఈ రాజ్యాంగం బతకాలి, మేము భారతీయులమైన ఆత్మగౌరవంతో ప్రపంచానికి చాటి చెప్పుకోవాలంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం, దాన్ని మార్చడం కోసం ఇవాళ 400 సీట్లని మోడీ అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. 34 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటికీ
మూడు సార్లు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ గాంధీ కుటుంబం నుంచి ఎవరు రాలేదు. ఇక్కడటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళు ఏ పదవులలో లేకున్నా తెలంగాణ ఇచ్చారు, కోట్ల మందికి ఇల్లు ఇచ్చారు, కోట్ల మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చారు, అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు నెహ్రూ సిద్ధాంతం, గాంధీ సిద్ధాంతం, ఇందిరమ్మ పాలన కావాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య నాయకుడు